ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెనమ్ టెస్ట్ నెట్ నుంచి వస్తున్న కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వెనమ్ టెస్ట్ నెట్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో దీంట్లో మనం ఈ వెనమ్ టెస్ట్ నెట్లో జాయిన్ అయ్యి సో ఇక్కడ కొన్ని ఫ్రీ ఎన్ఎఫ్టీస్ లభిస్తాయి, టెస్ట్ నెట్ ఎన్ఎఫ్టీస్ అన్నట్టు, వాటిని మింట్ చేయడం ద్వారా ఈ ఇయర్ డ్రాప్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో చాలామంది అడిగారు మరి ఈ ఇయర్ డ్రాప్ ఇంకా లైవ్లో ఉందా లేదా అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇయర్ డ్రాప్ అయితే ఇంకా లైవ్లో ఉంది, ఎవరైతే జాయిన్ కాలేదో వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ ఇయర్ డ్రాప్ చూసినట్టే చూడండి, వెనమ్ నెట్వర్క్ ట్విట్టర్ హ్యాండిల్లో చెక్ చేసినట్టయితే ప్రజెంట్ అయితే ఇంకా వేరే ట్వీట్ అయితే లేదు. సో వీళ్ళు పిన్ పోస్ట్లో ఏంటంటే ఇంకా అఫిషియల్ లైవ్లో ఉందని ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క కొన్ని ఎన్ఎఫ్టీస్ ఉంటాయి టెస్ట్ నెట్ సంబంధించినవి, అవి టోటల్గా మింట్ అయిపోయేదాకా ఎయిర్ డ్రాప్ రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఛాన్స్ ఉంది ఇంకా. సో చూసినట్టయితే $1 మిలియన్ సంబంధించిన ఫండింగ్ ఇట్లా అయిపోయింది టెస్ట్ నెట్వర్క్లో. అండ్ అదేవిధంగా దీనిలో టెస్ట్ నెట్వర్క్ ఎయిర్ డ్రాప్ సపరేట్గా ఉంటుంది అండ్ మెయిన్ నెట్ కూడా వచ్చిన తర్వాత సపరేట్గా ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే జాయిన్ కాలేదో ఖచ్చితంగా ఈ వెనమ్ ఎయిర్ డ్రాప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎలాంటి పెట్టుబడి లేదు, జస్ట్ ఇక్కడ ఫ్రీగా ఎన్ఎఫ్టీస్ ఉంటే వాటిని మింట్ చేసుకోవాలన్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఎయిర్ డ్రాప్ వచ్చేసి ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా వచ్చేటి చూడండి, మీరు ఒకటే అకౌంట్ తోటి జాయిన్ కాకండి. మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నా లేకపోతే 2-3 అకౌంట్స్ ద్వారా జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే ఇలాంటి ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఇస్తుంటాయి వచ్చినప్పుడు. కాబట్టి మీరు 2-3 అకౌంట్స్ క్రియేట్ చేసి ఎయిర్ డ్రాప్లో టాస్క్లు కంప్లీట్ చేస్తూ ఉండాలి. సో మీకు ఎన్ఎఫ్టీస్ని ఫ్రీగా మింట్ చేయాలి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి సో వెనమ్ ఎయిర్ డ్రాప్లో జాయిన్ అయిన వాళ్ళు మీరు ఫర్దర్గా ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇంకో మొబైల్లో కూడా టాస్క్ని పర్ఫామ్ చేసుకోండి. సో ఎవరైతే ఇంకా వెనమ్ టెస్ట్ నెట్వర్క్లో జాయిన్ కాలేదో, సో ఓల్డ్ వీడియో లింక్ ఇచ్చేస్తా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో లింక్ ఇస్తున్న డిస్క్రిప్షన్లో, లేదా మీరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో TECEXP అని మన ఛానల్ నేమ్ టైప్ చేసిన వచ్చేసింది ఛానల్. సో ఇక్కడ కిందన జాయిన్ బటన్ ప్రెస్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ సర్చ్ బార్ ఇక్కడ అవపడుతుంది. సో ఇక్కడ సర్చ్లో వెనమ్ అని టైప్ చేసినా కూడా సో ఇక్కడ మనకు వెనమ్ సంబంధించిన లింక్ పోస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇయర్ డ్రాప్ వీడియో ఇక్కడ చూసేయండి, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తా వీడియో లింక్. సో ఇయర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఖచ్చితంగా మైసెస్ బ్రౌజర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మైసెస్ బ్రౌజర్ యాప్ గురించి మీకు తరచూ చెప్తాను ఉన్నా. సో కివీ బ్రౌజర్లో పనిచేయట్లేదు కాబట్టి మీరు మైసెస్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఎక్స్టెన్షన్, సో మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. తర్వాత వెనమ్ వాలెట్ ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్చ్ బార్లో మీకు లింక్ ఇచ్చేస్తా. సో ఆల్రెడీ ఇక్కడ మీకు ఇన్స్టాల్ వెనమ్ వాలెట్ అనే ఆప్షన్ లభిస్తుంది. ఎక్స్టెన్షన్ ఏ విధంగా యాడ్ చేయాలనో మీకు ఓల్డ్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూసేయండి. తర్వాత సో దీంట్లో ఏంటంటే గెట్ వెనమ్ టోకన్స్, దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినట్లయితే మనకు ఈ వెనమ్ టెస్ట్ నెట్ ఈకో సిస్టమ్ మొత్తం ఓపెన్ అవుతుంది. సో యువర్ ఎన్ఎఫ్టీ అచీవ్మెంట్స్, సో టోటల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎన్ఎఫ్టీస్ని నేను ఆల్రెడీ మింట్ చేశాను. ఇంకా మనకు అవైలబుల్లో ఇంకా చూసినట్టయితే సో ఇంకా 4 ఎన్ఎఫ్టీస్ మనకు ఉన్నాయన్నట్టు. సో కంప్లీట్ చేసుకోవడానికి సో ఇదొకటి గ్రావిక్స్ ఉంది, అమౌన్ ఉంది, అండ్ అదేవిధంగా వెనమ్ బర్న్. ఈ 3 ఎన్ఎఫ్టీస్ని ఏ విధంగా మింట్ చేయాలో చెప్తాను. అంతకుముందు మీకు ఈ ఎన్ఎఫ్టీస్ని ఏ విధంగా మింట్ చేయాలో కూడా చేసి చూపెట్టాను వీడియోలో, చూసుకోండి. సో ఇప్పుడు నేను గ్రావిక్స్ టాస్క్ కంప్లీట్ చేస్తున్నా. సో వెనమ్ సంబంధించిన టెస్ట్ కాయిన్స్ అనేవి మనకు ఫ్రీగానే లభిస్తాయి అన్నట్టు, ఏం లేదు. ఇక్కడ మెనూ బార్లో వచ్చేయండి. సో ఈ టెస్ట్ నెట్ ఈకో సిస్టంలో కిందన ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే లాస్ట్లో కిందన సో ఇక్కడ చూసినట్టయితే నీడ్ మోర్ వెనమ్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో ఇక్కడ వెనమ్ టోకన్స్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ ఫాసెట్ లభిస్తుంది. ఈ ఫాసెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఫాస్ట్ ట్యాప్ చేసిన తర్వాత మీకు సైన్అప్లోనే కొన్ని వెనమ్ టోకన్స్ డైలీ చెకింగ్లో లభిస్తుంటాయి, అవి క్లైమ్ చేసుకోండి. సో 5 టెస్ట్ కాయిన్స్ మనకు వెనమ్ టోకన్స్ సంబంధించినవి. సో ఇవి ఇక్కడ మనకు లభిస్తుంటాయి అన్నట్టు. అండ్ వెనమ్ సంబంధించిన డిస్కార్డ్ ఛానల్లో ఇక్కడ జాయిన్ అయినందుకు మనకు టోకన్స్ లభిస్తుంటాయి అన్నట్టు. సో ఈ విధంగా ఫాసెట్ని క్లైమ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఫ్రీగా వెనమ్ టోకన్స్ లభిస్తుంటాయి, వీటిని క్లైమ్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిస్కార్డ్ సర్వర్ది, నేను ఇక్కడ ప్రొఫైల్ బటన్ మీద ట్యాప్ చేసి దీంట్లో జాయిన్ అవుతున్నా. సో మీరు కూడా దీంట్లో జాయిన్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి క్లైమ్ చేసుకోండి టోకన్స్ అనేవి. యాక్సెప్ట్ ఇన్విటేషన్ చేస్తున్నా, చేసిన తర్వాత మళ్ళీ ఇది యాప్లో రిడైరెక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి యాక్సెప్ట్ ఇన్విటేషన్ చేయండి. సో సక్సెస్లో వీళ్ళ యొక్క సర్వర్లో జాయిన్ అయిపోండి. సో బ్యాక్ ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి యాక్సెప్ట్ ఇన్విటేషన్ అడుగుతుంది, చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం వెరిఫికేషన్ ఇక్కడ గెట్ వెరిఫైడ్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో దీంట్లో సో ఈ సింబల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేసి కంప్లీట్ మీద ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి సో 6 మార్క్ మీద ప్రెస్ చేసేస్తున్నా. సక్సెస్ఫుల్గా జాయిన్ అయిపోయినా ఇక్కడ నుంచి బ్యాక్ చేసేయండి. బ్యాక్ చేసిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ మినిమైజ్ చేసి యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి కట్ చేయండి. సో ఇక్కడ చెక్ ఆప్షన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ప్రాసెసింగ్లో వెళ్ళిపోతుంది. సో కొన్ని వెనమ్ టోకన్స్ మనకు క్లైమ్లో లభిస్తాయన్నట్టు. సో ఈ విధంగా మీరు వీళ్ళ యొక్క డిస్కార్డ్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో వీటిలో జాయిన్ అయ్యేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి సైన్ ఇన్ చేయండి.
సో ఈ విధంగా క్లైమ్ చేసుకుంటూ ఉండాలి. వెనమ్ టోకన్స్ టెస్ట్ కాయిన్స్ ఇవి, దీనికి వాల్యూ ఉండదు, బట్ ఈ కాయిన్స్ ఉంటే టెస్ట్ కాయిన్స్ మీకు, సో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పనిచేస్తాయి అన్నట్టు. సో ఈ విధంగా క్లైమ్ అయిపోయింది ఇది. సో టెస్ట్ కాయిన్స్ మనకు యాడ్ ఆల్రెడీ ఇక్కడ మీరు వెనమ్ ఫాసెట్ని క్లైమ్ చేసిన తర్వాత, సో ఇక్కడ మీకు వెనమ్ వాలెట్లో వెళ్ళేసి చూసుకోవచ్చు. వెనమ్ వాలెట్లో మీకు కొన్ని వెనమ్ టెస్ట్ కాయిన్స్ లభించి ఉంటాయి. సో ఈ టెస్ట్ కాయిన్స్ అనేవి చూడండి, మీరు ఎన్నైతే ఎక్కువ ఇక్కడ ఫాసెట్ క్లైమ్ చేసి పెట్టుకుంటే అంత మీరు ఎన్ఎఫ్టీ మింట్ చేయడానికి పనిచేస్తారన్నట్టు. సో నా దగ్గర టెస్ట్ కాయిన్స్ సంబంధించిన ఈ వెనమ్ టోకన్స్ ఉన్నాయి. దీని యొక్క వాల్యూ అయితే ఉండదు ప్రజెంట్, ఇది మెయిన్ నెట్లో వచ్చిన తర్వాతనే మనకు వాల్యూ ఉంటుంది. సో బట్ ఇది టెస్ట్ నెట్ కాయిన్స్ కాబట్టి వీటిని ఉపయోగించేసి మనం ఈ ఎన్ఎఫ్టీస్ని మింట్ చేసుకోవాలి. కాబట్టి మీరు వెనమ్ టెస్ట్ కాయిన్స్ని సో ఇక్కడ ఫాసెట్ ద్వారా క్లైమ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ స్టాక్స్ ఏ విధంగా కంప్లీట్ చేయాలో చెప్తా చూడండి. సో దానికి వెనమ్ వెబ్సైట్లోనే, సో ఇక్కడ త్రీ లైన్స్ అవ్వబడుతున్నాయి కదా మెనూ బార్లో, సో దీంట్లో మనకు ఈ ఆప్షన్స్ అవ్వబడుతుంటాయి, స్టార్ట్ వెనమ్ టెస్ట్ నెట్ అండ్ ఇక్కడ హౌ ఇట్ ఇస్ వర్క్స్ ఇవన్నీ. సో ఇక్కడ చూడండి, స్టార్ట్ వెనమ్ టెస్ట్ నెట్లో మనకు మెయిన్ డాష్బోర్డ్ ఈ విధంగా దీనిది అవ్వబడుతుంది కదా. సో ఇంతకుముందు నేను ఇచ్చింది మెయిన్ పేజ్, సో ఇక్కడ త్రీ లైన్స్ ఇవ్వబడుతున్నాయి. సో టెస్ట్ నెట్ వెబ్సైట్, సో టెస్ట్ నెట్ వెబ్సైట్లో మనకు ఈ పేజ్ వస్తుంది స్టార్టింగ్లో మీకు. సో ఇక్కడ ఇన్స్టాల్ వెనమ్ వాలెట్ అండ్ గెట్ వెనమ్ టోకన్స్ అండ్ అదేవిధంగా టెస్ట్ డి యాప్స్ అని. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనం అంతకుముందు ఒక వెనమ్ బ్రిడ్జ్ టాస్క్ చేసాం కదా, ఈ వెనమ్ బ్రిడ్జ్ టాస్క్లో వెళ్ళాలి. సో ఎందుకు వెళ్ళాలో చెప్తా. సో చూడండి, ఈ గ్రాఫిక్స్ టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఈ వెనమ్ బ్రిడ్జ్ టాస్క్లో ఒకసారి మళ్ళీ వెళ్ళండి. సో దీంట్లో ఏంటంటే మనకు ఈ స్వాప్ అనే ఆప్షన్ లభిస్తుంది, బ్రిడ్జ్ పక్కన స్వాప్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో కాబట్టి ఈ స్వాప్ ఆప్షన్లో వెళ్ళండి, లింక్ ఇచ్చేస్తా డైరెక్ట్ కూడా, మీరు వెళ్ళొచ్చు. సో స్వాప్ ఆప్షన్లో వెళ్ళంటే మనం వెనమ్ నుంచి కొన్ని యూఎస్డిటీస్ ఇక్కడ స్వాప్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వెనమ్ టోకన్స్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా. సో 0.8 యూఎస్డిటీ వస్తుంది. సో కాబట్టి నేను 1 యూఎస్డిటీ మనకు కావాలి. సో 4.5 అంటే 9 ఉంది. సో టోటల్గా ఒక 5 వెనమ్ టోకన్స్ అనుకోండి ఇక్కడ. సో ఒక 5 వెనమ్ టోకన్స్ నేను ఇక్కడ నుంచి యూఎస్డిటీలో స్వాప్ చేసుకుంటున్నా. సో కాబట్టి ఇక్కడ స్వాప్ ఆప్షన్ ప్రెస్ చేస్తున్నా, వాలెట్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది కాబట్టి. సో వెనమ్ టోకన్స్ నేను 5 వెనమ్ టోకన్స్ తోటి యూఎస్డిటీ తీసుకుంటున్నాను అన్నట్టు కన్ఫర్మ్ చేస్తున్నా. ఒక పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకోమంటుంది, వెనమ్ చేయండి. సో పాస్వర్డ్ ఇచ్చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా, కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ చేసేస్తున్నా. సో ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ సెండ్ అయిపోయింది. సో 5 వెనమ్ టోకన్స్కి 1 యూఎస్డిటీ మనకు సో వచ్చేసింది అన్నట్టు. సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ చేసేస్తున్నా. సో మళ్ళీ ఒకసారి వెనమ్ టాస్క్ పేజ్లో వెళ్ళేద్దాం. ఆల్రెడీ ఇది మెయిన్ ఇంటర్ఫేస్ ఆ వెబ్సైట్ది. సో గెట్ వెనమ్ టోకన్స్ టాస్క్లో వెళ్దాం, స్టార్ట్ టెస్ట్ నెట్ టాస్క్లో. సో ఇక్కడ నుంచి సో మనం ఎన్ఎఫ్టీ మింట్ చేసుకునే పేజ్లో వచ్చేసాం కదా. సో దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ గ్రాఫిక్స్ టాస్క్లో వెళ్తున్నాం, కంప్లీట్ టాస్క్ ఆప్షన్లో వెళ్తున్నాం. సో ఆల్రెడీ మనం వీళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేసాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు లాంగ్ షార్ట్ పొజిషన్ ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో దీంట్లో ఇక్కడ ఈ ఆరో మ్యాప్ మీద ట్యాప్ చేయండి. సో మనం వెబ్సైట్లో రిడైరెక్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి వెబ్సైట్లో వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాలెట్ కనెక్ట్ లేకపోతే వాలెట్ కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా వాలెట్ కనెక్ట్ అయిపోయింది నాకు. సో ఇక్కడ నుంచి లాంగ్ ఆర్ షార్ట్ పొజిషన్ సెట్ చేసుకోవాలి. సో మనకు దీంట్లో యూఎస్డిటీ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ బీటీసీ యూఎస్డిటీ పేరు కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లాంగ్లో 1 యూఎస్డిటీ ఇక్కడ పెడుతున్నా. సో దీనికి కావాల్సిన లావరేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో లావరేజ్ ఎంత అయితే ఉందో అది ఇక్కడ మీరు సెట్ చేయండి, తక్కువ పర్లేదు. పెట్టేసిన తర్వాత సో ఈ లాంగ్ ఆప్షన్ ఎనేబుల్ అయిపోతుంది, లాంగ్ బిటీస్ మేము ప్రెస్ చేస్తున్నా. సో 1 యూఎస్డిటీ సంబంధించిన నేను పొజిషన్ ఇక్కడ సెట్ చేస్తున్నా, లాంగ్ బిటీస్ పెట్టేసి. సో ఇక్కడ నుంచి నేను పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ నుంచి చేసేసి కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ చేసేస్తా. ఆల్ రైట్, సక్సెస్ఫుల్గా మన యొక్క పొజిషన్ అనేది ప్లేస్ అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ నుంచి వెళ్ళేసి మీరు ఓపెన్ ఆర్ క్లోజ్ సంబంధించిన ట్రేడ్ ప్లేస్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కిందన మీరు ఓపెన్ పొజిషన్స్లో మీ యొక్క ఇప్పుడు పెట్టిన లాంగ్ది బీటీసీది, సో ఇక్కడ పొజిషన్ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా టాస్క్ అనేది ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు బ్యాక్ చేసుకోండి, బ్యాక్ చేసిన తర్వాత మీ యొక్క ఓపెన్ లాంగ్ పొజిషన్ ఇక్కడ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇది సక్సెస్ఫుల్గా వెరిఫైడ్ అయిపోతుంది అన్నట్టు. సో వెరిఫైడ్ అయిపోయింది, టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ఎఫ్టీ వీళ్ళకి సంబంధించింది మింట్ అనే ఆప్షన్ మీరు ప్రెస్ చేసి వీళ్ళ యొక్క ఎన్ఎఫ్టీని ఇక్కడ మనం మింట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. సో ఇక్కడ వీళ్ళొక మింట్ అనేది అయిపోతుంది ఎన్ఎఫ్టీ అనేది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ టాస్క్ మనం వెళ్ళిపోతాం అన్నట్టు. సక్సెస్ఫుల్గా ఇక్కడ మనకు ఈ గ్రాఫిక్స్ ఎన్ఎఫ్టీ కూడా మింట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి బ్యాక్ చేసేస్తున్నా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కామన్ అని ఉంది. సో ఈ టాస్క్, సో దీంట్లో కూడా వెళ్ళేసి ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. మొత్తం 3 టాస్క్లు దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో వెళ్ళేసి చూసినట్టయితే, సో ఇక్కడ సేమ్ యాజ్ ఇక్కడ ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేయమంటున్నారు. సో ఇక్కడ ట్యాప్ చేసి ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేయండి, చెక్ చేయండి. తర్వాత సెండ్ ఆన్ చైన్ మెయిల్, సో దీన్ని ఇక్కడ చేసేయాలి. సో ఫస్ట్ దీన్ని చేసేద్దాం ట్విట్టర్ టాస్క్ని. ఆల్రెడీ ట్విట్టర్ ఫాలో అయిపోయింది, ఇప్పుడు సెండ్ ఆన్ చైన్ మెయిల్. సో ఇక్కడ నుంచి చెక్ చేస్తున్నాం, అంటే ఇక్కడ ఈ ఆరో మార్క్ని ట్యాప్ చేయాలి మనం. సో ఇక్కడ వెళ్తున్నా. సో వీళ్ళొక దాంట్లో వెళ్ళేసి ఒక మెయిల్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేసుకోమంటుంది. వాలెట్ కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంట్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది అండ్ ఇక్కడ వెనమ్ వాలెట్ ఇక్కడ కనెక్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి వాలెట్ తీసుకోండి. సో అలో చేసేయండి పర్మిషన్స్. అండ్ ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ అనే ఆప్షన్ అడుగుతుంది. సో ఏదో ఒకటి ఈమెయిల్ ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ పెట్టేసి సెండ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక వెనమ్ వాలెట్ అడ్రస్ ఇక్కడ మనకు కావాల్సి ఉంటుంది. సో వాటికి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు నార్మల్గా ఏదైనా వెనమ్ వాలెట్ క్రియేట్ చేయండి, దాన్ని ఒక రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసి సో ఒక మెయిల్ అనేది ఇక్కడ నుంచి సెండ్ చేసేయండి. ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వినమ్ వాలెట్ యాప్ మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. అక్కడ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో దాంట్లో ఒక రిసీవింగ్ అడ్రస్ మీకు దొరుకుతుంది. సో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఆ అడ్రస్ని ఇక్కడ మీరు ఇక్కడ ఈ రిసిప్షన్స్లో వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏదో ఒక మెసేజ్ రాసి ఇక్కడ నుంచి సెండ్ చేసేయండి. సెండింగ్ అనేది ఇక్కడ నుంచి అయిపోతుంది. కాస్త లోడింగ్ తీసుకుంటుంది. సో మీరు మీ యొక్క సెల్ఫ్గా వినమ్ రిసీవింగ్ అడ్రస్ తీసుకున్నా పర్లేదు, వినమ్ వాలెట్ది కాకుండా. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి ఎన్క్రిప్ట్ చేసేద్దాం. కాస్త ఇక్కడ బ్లాక్ చైన్ ఫీజు కూడా తీసుకుంటుంది వెనమ్ టోకన్ది. సో ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ ఇచ్చేసి సో ఈమెయిల్ ఇక్కడ నుంచి సెండ్ చేసేయండి. సో ఇక్కడ నుంచి యూ హ్యావ్ సెండ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మెయిల్ అయిపోయింది. సో ఇక్కడ టాస్క్ కంప్లీట్ అయిపోయింది విధంగా. సో మీరు కావాలంటే మీ యొక్క సెల్ఫ్గా మీ యొక్క వెనమ్ వాలెట్ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ దొరుకుతుంది, వాలెట్ క్రియేట్ చేసుకోకుండా. ఇది ఇచ్చేసి కూడా మీరు ఈమెయిల్ కంపోజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా. సో ఇప్పుడు టాస్క్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత సెండ్ ఆన్ చైన్ మెయిల్. సో ఇక్కడ చెక్ చేసినట్టయితే ఇది సక్సెస్ఫుల్గా మనకు టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు మన యొక్క మింట్ ఎన్ఎఫ్టీ ఆప్షన్ లభిస్తుంది. సో దీన్ని ఇక్కడ ట్యాప్ చేసేసి ఇక్కడ ఎన్ఎఫ్టీని కూడా ఇక్కడ మింట్ చేసుకోవచ్చు అన్నట్టు. సక్సెస్ఫుల్గా ఇది కూడా మింట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకొక టాస్క్ మిగిలి ఉంటుంది, అది కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ చేద్దాం. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా ఎన్ఎఫ్టీ మింట్ అయిపోయింది. నెట్వర్క్ అండ్ అదేవిధంగా ఈ వెబ్సైట్ సంబంధించిన సర్వర్ కొంచెం స్లో ఉంది కాబట్టి మీరు తొందరగా పాస్వర్డ్ ఎంటర్ చేసే ఆప్షన్ రాకపోవచ్చు. ఒకసారి మీరు వెబ్సైట్ క్లోజ్ చేసి మళ్ళీ ఈ పేజ్ని ఓపెన్ చేసి క్లైమ్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి బ్యాక్ చేసేసి సో ఇంకో టాస్క్ కూడా చేద్దాం. సో ఇప్పుడు అవైలబుల్లో ఈ వెనమ్ బర్న్ అనే టాస్క్ అవైలబుల్ ఉంది. సో మీకు వెనమ్ నూబీ టాస్క్ కూడా ఉంటుంది. ఆ నూబీ టాస్క్ ఏ విధంగా కంప్లీట్ చేయాలో మీకు సైడ్ స్క్రీన్లో చూపెడతా. అక్కడ చూసి ఇక్కడ నూబీ టాస్క్ కూడా కంప్లీట్ చేసేయండి. సో ఒక ఎన్ఎఫ్టీ బై చేసామంటారు, ఆ నూబీ టాస్క్లో ఎన్ఎఫ్టీ ఏ విధంగా బై చేయాలో సైడ్లో మీకు చూపెడతాం జరుగుతుంది. ఇప్పుడు వెనమ్ బర్న్లో వెళ్ళేసి ఇక్కడ ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాను నేను. సో సింపుల్ టాస్క్, ఇక్కడ ట్విట్టర్ అకౌంట్లో వీళ్ళు ఒక ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయాలి. సో ఇక్కడ ట్యాప్ చేసి వీళ్ళు ఒక ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేసేయండి. సో ఫాలో చేసిన తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ చేసేయండి. బ్యాక్ చేసిన తర్వాత మనకు ఈ చెక్ ఆప్షన్ ప్రెస్ చేసినట్టు ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఇక్కడ బర్న్ యువర్ వెనమ్. సో ఇక్కడ మన యొక్క వెనమ్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో టెస్ట్ కైన్స్ వాటిని బర్న్ చేయాలి. సో కాబట్టి ఈ చూడండి, ఇక్కడ ఈ ఆరో మార్క్ మీద ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను నేను. ట్యాప్ చేసిన తర్వాత ఇది ఒక వెబ్సైట్లో తీసుకువెళ్తుంది. సో ఇక్కడ నుంచి కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం వెనమ్ మొబైల్ యాప్ లేదా ఈ చాట ఇక్కడ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం డెస్క్టాప్ సైట్లో పెట్టుకుందాం. సో పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి వాలెట్ కనెక్ట్ ఆప్షన్ లభిస్తుంది మనకు. సో ఇక్కడ కనెక్ట్ వాలెట్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మనకు ఈ వెనమ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఆప్షన్ లభిస్తుంది అన్నట్టు. దీంట్లో ట్యాప్ చేయండి. సో వాలెట్ సెలెక్ట్ చేయండి అండ్ సక్సెస్ఫుల్గా ఇక్కడ వాలెట్ కనెక్ట్ అయిపోతుంది. బర్న్ యువర్ వెనమ్ అనే ఆప్షన్ లభిస్తుంది ఇక్కడ నుంచి. సో మన దగ్గర ఈ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో ఎన్నైతే మనం వెనమ్ టోకన్స్ బర్న్ చేసుకోవాలన్నా, సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 టోకన్స్ బర్న్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో ఏదో ఒకటి వెనమ్ ప్యాడ వెనమ్ బ్రిడ్జ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి బర్న్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ పడుతుంది. కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ చేయండి పాస్వర్డ్ ఇచ్చి. సో ఇక్కడ నుంచి కన్ఫర్మ్ చేసేస్తున్న ట్రాన్సాక్షన్ అనేది. సో సక్సెస్ఫుల్గా ఈ టాస్క్ కూడా మనకు ఇక్కడ నుంచి అయిపోతుంది అన్నట్టు. ఇన్ ప్రోగ్రెస్ ఉంది, కాసేపులో కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ నుంచి బ్యాక్ చేసేయండి. బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టాస్క్ వెనమ్ బర్న్ టాస్క్ ఇక్కడ ప్రాసెసింగ్లో వెళ్ళిపోతుంది. చెక్ చేసేయండి. ఇది కూడా సక్సెస్ఫుల్గా డన్ అయిపోతుంది. తర్వాత మింట్ ఎన్ఎఫ్టీ ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ వీళ్ళు ఒక ఎన్ఎఫ్టీని కూడా మనం మింట్ చేసేయాలి. సో టాస్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మింట్ ఎన్ఎఫ్టీ మేము ప్రెస్ చేస్తున్నాం. మన యొక్క ఎన్ఎఫ్టీ ఇక్కడ మింట్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసింది, కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ వినమ్ బర్న్ ఎన్ఎఫ్టీ కూడా మింట్ అయిపోయింది. టోటల్గా మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఎన్ఎఫ్టీస్ అన్ని ఇక్కడ నుంచి మింట్ చేసేస్తాను నేను. సో ఇక్కడ చూసినట్టయితే టోటల్గా మనం 13 ఎన్ఎఫ్టీస్ని మింట్ చేసేసాం. సో ఇంకా ఎక్స్ట్రా మనకు ఈ అప్కమింగ్ ఎన్ఎఫ్టీస్ రావాల్సి ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసిన తర్వాత దీని యొక్క టెస్ట్నెట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్కమింగ్ ఎన్ఎఫ్టీ వచ్చేసి మనకు వినమ్ పూల్స్ ఉంది. సో ఇక్కడ కమింగ్ సూన్లో విఅప్ ఉంది అండ్ ఇక్కడ ఆక్సిచార్ట్ వినమ్ మైస్ అండ్ అదేవిధంగా వన్ ఆర్ట్ అండ్ అదేవిధంగా సో ఎవ్రీ ప్లే
ఎవర్ ప్లే. సో ఇవన్నీ ఇక్కడ మనకు రావాల్సిన ఉన్నాయి. సో తర్వాత వీటి గురించి కూడా వీడియో చేస్తాను ఏ విధంగా మీన్ చేయాలనేది. ప్రస్తుతానికైతే ఈ ఏడాప్లో టెస్ట్నెట్ ఎన్ఎఫ్టీస్ని జాయిన్ చేసి టెస్ట్నెట్ ఎన్ఎఫ్టీస్ని మీన్ చేసుకోండి. సో కాబట్టి ఏడాప్ మిస్ చేయకండి. అండ్ అదేవిధంగా మీకు ఎర్నింగ్ యాప్ గురించి చెప్పడం జరిగింది, ఎర్ని రివార్డ్. సో దీంట్లో డైలీ ఇక్కడ మనకు ఒక స్పిన్నర్ లభిస్తుంది. సో దీన్ని స్పిన్ చేయడం ద్వారా మనకు 5 to 10 rupees వరకు లభిస్తుంటాయి అన్నట్టు. సో 10 rupees కాగానే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఆఫర్స్ కంప్లీట్ చేయడం ద్వారా 6 rupees 7 rupees విధంగా లభిస్తుంటాయి అన్నట్టు. ఈ ఆఫర్స్ కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్పిన్నర్లో వెళ్ళండి. స్పిన్నర్లో వెళ్ళిన తర్వాత సో ఒక స్పిన్ ఐడి లభిస్తుంది, స్పిన్ చేయండి. స్పిన్ చేసిన తర్వాత ఇక్కడ స్పిన్నర్లో ఈ విధంగా ఈ స్పిన్నర్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మనకు మనీ లభిస్తుంది. లాస్ట్ స్పిన్నర్లో 10 rupees లభించాయి, తర్వాత 5 rupees, తర్వాత 1 rupee విధంగా లభిస్తుంటుంది. అంతకుముందు నేను ఏం చేసిన అమౌంట్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ అమౌంట్ లభిస్తుంది. లాస్ట్ స్పిన్నర్లో 5 rupees లభించాయి, అంతకుముందు 1 rupee 1 rupee. అండ్ అదేవిధంగా ఆఫర్ కంప్లీట్ చేసిన లభిస్తుంటాయి. సో టోటల్గా అమౌంట్ ఉంది నా దగ్గర. సో ఈ అమౌంట్ని డైరెక్ట్ కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ రెడీమ్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో ఈ ఆప్షన్లో వెళ్తుంటా. సో ఇక్కడ చూడండి, ఫోన్పే గూగుల్ పే నెంబర్కి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఏదైనా అమెజాన్ పే సంబంధించింది, సో ఆ నెంబర్ యాడ్ చేసుకోండి. 10 rupees దీనికి మినిమం విత్డ్రా ఉంటుంది, లేదా మీరు వేరే యూపీఐకి సెండ్ చేస్తే 100